జగన్ గారి ప్రభుత్వంలో ఈ 30 రోజుల్లో కూడా చాలా ఆనందపడేది ఎవరంటే అమ్మ ఒడి పథకం ఓకే నిజంగా ప్రతి తల్లి తండ్రి కూడా చాలా సంతోషపడేది ఏంటంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి చాలా మంది జాయిన్ అవుతున్నారు గవర్నమెంట్ స్కూల్ జాయిన్ అయ్యే దేనికంటే ఇప్పుడు జగన్ గారు ఏదో 15,000 ఇచ్చేస్తారని కాదు సంవత్సరానికి ప్రతి పిల్లోడు కూడా బాగా చదువుకొని వాళ్ళ బాగుండాలి అనే కాన్సెప్ట్తో ఈ పథకాన్ని పెట్టాడు అంటే 15,000 రూపాయలతోటి వీళ్ళు తినేసి బాగుపడతారని కాదు కానీ జగన్ గారు ఒక పిల్లల గురించి చాలా మైండ్ ఒక తల్లిదండ్రి కంటే ఎక్కువగా బాగా ఆలోచించింది జగన్ గారు కాబట్టి జగన్ గారి నాయకత్వంలో ఇంకా అందరం కూడా బాగుండాలని మా ఆటో డ్రైవర్ కూడా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి 10,000 ఇస్తా అన్నారు అది కూడా అమల్లో వచ్చేస్తే ఇంకా బాగుంటుందని మేము సంతోషపడుతున్నాం అది కూడా చేస్తాడు ఎందుకంటే జగన్ గారి నాయకత్వంలో అక్రమ కట్టడాలు అన్నింటిని కూడా ఎంతో కష్టపడి ఆయన పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఏదైనా కూడా అక్రమంగా కట్టించిన ప్రతిదాన్ని కూడా కూల్చివేస్తున్నారు ఆయన నాయకత్వంలో ఇంకా మంచి జరగాలని ప్రతి ఒక్కరూ కూడా మేము ఆటో డ్రైవర్లు మేము కూడా మాకు చాలామందికి ఇల్లులు లేవు 25 లక్షల ఇల్లులు 5 సంవత్సరాల లోపల నేను ఇస్తానని హామీ ఇచ్చాడు జగన్ గారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ 25 లక్షలు మా పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇల్లులు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని కోరుకుంటున్నాను అలాగే జగన్ గారి నాయకత్వం ఇంకా బాగుండాలి ఆయన మంచి ముఖ్యమంత్రిగా 2025 వరకు ఆయనే ఉండాలని కోరుకుంటున్నాను జై జగన్ చాలా ప్రశాంతంగా వర్షం పడినట్టుగా ప్రశాంతంగా ఉంది ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది జగన్ అన్న ఇలాగే 30 ఏళ్ళు కూడా సీఎంగా కొనసాగించాలని చంద్రబాబు నాయుడు గారి మీద ఫైట్ ఇలాగే చేయాలని కావాలి జగన్ రావాలి జగన్ డ్రైవర్లు అందరూ వైఎస్ఆర్ పార్టీగా ఈయన గారు నడిపాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి